అమరావతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే చంద్రబాబు ఎల్లో మీడియాతో కలిసి కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ దళిత నేతలు ఆగ్రహించారు. చంద్రబాబు ఎల్లో మీడియా కుట్రను నిరసిస్తూ మందట మల్కాపురంలో చంద్రబాబు, రామోజీరావు, బీఆర్ నాయుడు, ఏబిఎన్ రాధాకృష్ణ దిష్టిబొమ్మలను శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. 2024లో చంద్రబాబు టీంకు ప్రజలు శాశ్వతంగా కాంక్రీట్ సమాధి కడతారని మండిపడ్డారు. పేదల ఇళ్ల స్థలాలపై చేస్తున్న కుట్రలు ఇప్పటికైనా మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటున్న దళిత నేత శృంగార్ పార్టీ సందీప్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. దళిత నేతలు ఆగ్రహించారు. అంతేకాదు మల్కాపురం అలానే మందడం నుంచి శవయాత్ర నిర్వహించారు. చంద్రబాబుతో పాటు ఆయనకు అనుకూలంగా తప్పుడు వార్తలు రాస్తున్న మీడియా సంస్థల యజమానులతో శవయాత్ర నిర్వహించారు. ఆ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేశారు. మనతో సందీప్ ఉన్నారు. ఏంటి ఇంత శవయాత్ర ఎందుకు నిర్వహించారు, ఎలాంటి కుట్రలు పొందుతున్నారు ఏంటి? అవును, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రతిష్టాత్మకంగా గతంలో లేని విధంగా ఎప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు మనం చూశాము. గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపుగా 32 లక్షల మందికి ఈరోజు పేద ప్రజలు, నిరుపేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, ప్రతి పేదవాడికి సొంతిల్లు అనేది ఒక కళ. ఈరోజు అది జగన్మోహన్ రెడ్డి గారితో ఆ కళ సాకారం అవుతా ఉంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎల్లో మీడియా కానివ్వండి, వీళ్ళందరూ పేదవాడు ఎప్పుడు మా కాళ్ళ దగ్గరే ఉండాలి, పేదవాడు ఎప్పుడు మేము చెప్పిందే వినాలి, మేము చెయ్యత్తమంటే చెయ్యత్తాలి, చేయిదించమంటే చేయిదించాలి అనేటువంటి పెత్తనదారి వ్యవస్థ ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళందరూ చూసి ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో 50,000 మందికి పై చినుకు ఇక్కడ నివాసాలు కల్పిస్తూ ఉంటుంటే, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటుంటే ఈరోజు పేదవాడు నిజంగా తలదించుకునేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు పేద ప్రజలందరూ స్వాగతిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. రేపు 24లో చంద్రబాబు నాయుడికి శాశ్వతంగా కాంక్రీట్ సమాధి కట్టబోతా ఉన్నారు. ఎందుకంటే 2019లో 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి పట్టం కట్టినటువంటి పరిస్థితి. రేపొద్దున ఈ సంక్షేమానికి, అభివృద్ధికి, ఈ నివాసాలకి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని శాశ్వతంగా కాంక్రీట్ సమాధి కట్టి 24లో 175కి 175 స్థానాలు ఇచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎల్లో మీడియాలో తప్పుడు రాతలు రాస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి. మేము ఖచ్చితంగా దానికి ప్రతిచర్యలు కూడా చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు.